హైదరాబాద్ కార్పొరేషన్కి సంబంధించి అయిపోయినాయి రిజల్ట్ అయిపోయింది నోటిఫికేషన్కి లేట్ అయ్యింది ఆ నోటిఫికేషన్కి సంబంధించి కూడా అయితే పాత కా పాలక వర్గం టైం ఉంది కాబట్టి నా లాగారు అన్నటువంటి పాయింట్ నడిచింది అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఫిబ్రవరి పదకొండో తారీఖున ప్రమాణం అంటే ఇది కాస్త సెంటిమెంట్కి కేంద్రమైంది ఇక్కడ టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు అన్నటువంటిది ఇక్కడ మెయిన్ ఏమైందంటే ఫిబ్రవరి పదకొండో తారీఖున అమావాస్య వచ్చిందట దీంతో అమావాస్య రోజున ప్రమాణం చేయమని చెప్పేసి అటు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటే మజ్లిస్ పార్టీ మాత్రం మాకేం అభ్యంతరం లేదంటుంది ఇక్కడ వాస్తవంగా టీఆర్ఎస్కి యాభై ఆరు బీజేపీకి నలభై ఎనిమిది మజ్లిస్కి నలభై నాలుగు సీట్లు గెలుచుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆ రోజున ప్రమాణ స్వీకారం అంటే అభ్యంతరం చెప్తున్నారు ఇందులో మా ప్రభుత్వం ఎట్లాంటి సెంటిమెంట్లకు తావియ్యదు అని చెప్పేసి ఒకవైపున టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు అయితే హిమాయత్నగర్ బీజేపీ కార్పొరేటర్ మహాలక్ష్మి రమణ్ గౌడేమో ఇది ఎక్కడ ధోరణి ప్రశ్నించారు కొంతమంది కార్పొరేటర్లు కూడా ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా అనేసి అయితే కొన్ని ప్రాంతాల్లో అమావాస్య అంటే మనకు కాదు అది అమావాస్య మంచి రోజు అనేది తమిళనాడు వాళ్ళు ఫీల్ అవుతారు అట్లాగే కొన్ని వర్గాలు ఫీల్ అవుతుండొచ్చు కానీ మెజారిటీ ప్రజలు ఇక్కడ ఇందులో మళ్ళీ మత సెంటిమెంట్లే వస్తాయి హిందువులకు సంబంధించినంత వరకు మెజార్టీ ప్రాంతాల్లో మెజార్టీ ఏరియాల్లో అంతా కూడా అమావాస్య రోజున ఏ కార్యక్రమం పెట్టుకోరు అశుభానికి సూచికంగా భావిస్తుంటారు సరే మూఢనమ్మకాల వ్యతిరేక దినాలు నాస్తికులు వాళ్ళకైతే ఏం సంబంధం లేదు అలాగే ఇతర మతస్థులకు కూడా సంబంధం లేదు హిందువులకు సంబంధించినంతవరకు అది కొంత ఫీలింగ్ ఉంది తమిళనాడులో కొంతవరకు మళ్ళీ అక్కడ వాళ్ళు వేరే అంటే ఇక్కడ చంద్రమానం సూర్యమానాలు వేరు వేరే ఫాలో అవుతుండేటువంటి పరిస్థితుల్లో దేశంలోని మెజార్టీ వాళ్ళు మాత్రం అమావాస్య రోజున కార్యకలాపాలని ఆపుకుంటుంటారు అది ఇప్పుడు చర్చకు వచ్చింది అంటే ఇక్కడ ఆ ముహూర్తం పెట్టినోళ్ళ ఉద్దేశం ఏంటి అన్నటువంటిది ఒకటి మహాభక్తుడైనటువంటి కేసీఆర్ గారు దీనికి అంగీకరించారా అన్నటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది అయితే ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా చేసిందా లేకపోతే కేసీఆర్ గారు సూచనల మేరకు చేసిందా అంటే ఇది త్వరగా ముగిసిపోవాలని కోరుకుంటున్నారు లేకపోతే ఇవన్నీ కామన్ అనేసి సాగిపోతుందా ఇంకోటి ప్రమాణాలు ఆ రోజున చేయకపోతే మరుసటి రోజునైనా చేయొచ్చు కాబట్టి అట్లా చేస్తారా ఏంటనేది చూడాలి